అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. బాధితులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ఉపేక్షించామని, ఇక ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా మీనమేషాలు లెక్క పెడుతోందని విమర్శిస్తోంది. న్యాయం జరగాలని చెప్పి ఇంతవరకు కూడా ఉపేక్షించాం, పోరాటం చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా రాలే. అందుకే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఇక ఉపేక్షిస్తూ మీ అందరి తాలూకు మనుగడ కోసం ప్రత్యక్షమైన కార్యాచరణ దిగాలనేది మా తాలూకు నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మీ ద్వారా అందరం కూర్చొని ఏ రకమైన కార్యక్రమం చేస్తే ప్రత్యక్షంగా వస్తుందో ఆ కార్యాచరణ చేయడానికే ఇవాళ ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం చెప్పి మీ అందరికీ మనం చేస్తాం.